విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ మున్సిపల్ కార్మికులను అరెస్ట్ చేయడం జగన్ ప్రభుత్వం దివాలా కోరుతనంకు నిదర్శనం తక్షణమే రద్దు చేసిన జీతాన్ని పునరుద్ధరించాలి హెల్త్ అలవెన్స్ సాధించే వరకు పోరాడుతాం సిఐటియు మధురవాడ పరిసర ప్రాంతాల్లో గత రెండు రోజులుగా కనీస వేతనం ఇతర సమస్యల పరిష్కారం కోసం న్యాయబద్దంగా పోరాడుతున్న మున్సిపల్ కార్మికులను పోలీసులతో అరెస్టు చేయించడం దారుణమని తక్షణమే మున్సిపల్ కార్మికుల న్యాయమైన కోరికలను పరిష్కరించాలని జగన్ ప్రభుత్వాన్ని సిఐటియు డిమాండ్ చేస్తోంది సమ్మె మొదలుపెట్టి ఈరోజుకి మూడో రోజు సమ్మెలో ప్రతి కార్మికుడు కూడా శీలంగా పోరాడుతున్నారు కార్మికులు ఈరోజు కోరేవేవి గొంతెమ్మ కోరికలు కావు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఆ హామీలను అమలు చేయమంటున్నారు ముఖ్యంగా ఏ ప్రభుత్వం అయినా ఉన్న జీతాలను పెంచుతుంది ఈ ప్రభుత్వం మాత్రం ఇస్తున్న జీతాల్లోని ఎలవెన్స్ల్లో కోతలు పెడుతున్నారు ఇప్పటికే బకాయి పడ్డ హెల్త్ ఎలవెన్స్లు విడుదల చేయలేదు ఇది ఎంత అన్యాయం అండి మేమేం చెప్తున్నామంటే ఇచ్చే హెల్త్ ఎల్వెన్స్లు ఆ జీతాలతో కలిపి వెంటనే ఇమ్మని చెప్తున్నాం అలాగే జగన్ అన్న పాదయాత్ర చేసేటప్పుడు మున్సిపల్ కార్మికుల సమస్యలన్నీ విని వాళ్ళ పోరాటాలు చూసి స్పందించి మీ సమస్యలన్నీ నేను వస్తే పరిష్కారం చేసేస్తాను మిమ్మల్ని అందరినీ పర్మినెంట్ చేస్తాను Miko,